బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అందుకే మీరు హామీలు ఇవ్వను, నేను చేసి చూపిస్తాను అని అంటున్నారు. హామీలు ఇవ్వకుండా అంటే ప్రజలు ఏం అడుగుతున్నారని? చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందండి రాజంపేటకి, దాన్ని వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. రాజంపేట ప్రాంతాల వారికి ఏం చెప్పారంటే, మీకు జిల్లా చేస్తున్నాం, జిల్లా హెడ్ క్వార్టర్ మీకు చేస్తున్నాం అని చెప్పారు. అది కూడా తరలించిపోయారు. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. సో వారి కోరిక మేరకు ఏ విధంగా మనం చేయగలుగుతామో ఖచ్చితంగా చేస్తాం. అండి, ఈ రాజంపేట పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటారు పనుల కోసం. సో వాళ్ళకి ఒక భరోసా కోరుకుంటూ ఉన్నారండి. మీ దగ్గర ఎటువంటి ప్లాన్ ఉంది, లైక్ కేరళ లాంటి బోర్డ్ ఏమైనా ఏర్పాటు చేస్తారు? బోర్డు గురించి కాదు, ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎక్కువ అవకాశాలు ఈ ప్రాంతాల్లో కలిగేల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ప్రాసెస్లోనే శ్రీ సిటీ ఒకటి ఫామ్ అయింది. మన దీని దగ్గర ఉంది శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో. ఇప్పుడు ఎన్ఐఎంజెడ్ ఒకటి శాంక్షన్ అయ్యింది పీలేర్ ప్రాంతంలో, బట్ ప్రోగ్రెస్ లేదు. 10 సంవత్సరాల నుంచి అది అటకెక్కిచ్చారు. ఎన్ఐఎంజెడ్ పార్లమెంట్ పాస్ చేసిన ఎన్ఐఎంజెడ్, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, అది కానీ మనం పూర్తి చేసుకోగలిగితే 30,000 ఉద్యోగాలు వస్తాయి. దాంట్లో 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. సార్, ఇప్పుడు రాజంపేటలో ఉన్న నియోజకవర్గాల్లో ఏది మీకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది? ప్రజలు చాలా తెలివైన వారు, రాజకీయ అవగాహన ఉన్నవారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, 2009లో ఒకటే రోజున ఎలక్షన్స్ జరిగినాయి పార్లమెంట్కు అసెంబ్లీకి. మనం అసెంబ్లీ సభ్యులు తీసుకుంటే 156 గెలిచాం కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. అదే రోజు జరిగిన ఎలక్షన్స్లో పార్లమెంట్కి 194 స్థానాల్లో మెజారిటీ వచ్చింది. సేమ్ డే ఎలక్షన్ జరిగింది, 38 స్థానాలు అధికంగా కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ సెగ్మెంట్స్లో మెజారిటీ వచ్చింది. 33 పార్లమెంట్ గెలిచాం. సో ప్రజలు క్యాండిడేట్ను కూడా చూస్తారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూసి వాళ్ళు ఓటేస్తారు. ఖచ్చితంగా వారు ఆలోచన చేసుకొని వారి ఓటు ఏకన్నా అంటే ఇంత వ్యత్యాసం రాదు. చాలా కాలం పాటు వేరు వేరుగా వేరే వేరే పార్టీల్లో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఒకే వేదికపై షాడో నైట్ ప్రోగ్రామ్ లో ఇద్దరిని కలిసి మేము ఒకే ఫ్రేమ్ లో చూపిస్తున్నాం. ప్రెసెంట్ ఒకే వేదిక మీద బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, మనం చూడొచ్చు. కాసేపట్లోనే ఈ మీటింగ్ తర్వాత వాళ్ళతో మాట్లాడుతాం. రైట్ నౌ చూస్తున్నాం మన కార్యకర్తల జోష్ ఏ విధంగా ఉంది, మీటింగ్ ఎలా జరుగుతుంది. మన ఆర్థిక పరిస్థితి, మన దేశ ఆర్థిక పరిస్థితిలో 10వ స్థానంలో ఉన్నాం మనం ప్రపంచ దేశాల్లో. అటువంటిది ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 5వ స్థానంకి వచ్చాం. ఈసారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి వచ్చే ఎలక్షన్లకి 3వ స్థానంలో మన దేశం ప్రపంచాన్ని శాసించే విధంగా, 3వ ఆర్థిక బలంగా చేకూర్చే విధంగా రావటం జరుగుతుంది. మిమ్మల్ని కోరేది, ఈసారి మా లక్ష్యం, మోడీ గారి లక్ష్యం, మోడీజీ గారి లక్ష్యం 370 సీట్లు బీజేపీ, దాన్ని 170 కంటే ఎక్కువ సీట్లు రావాలి దేశంలో అని, ఎన్డీఏకి 400 సీట్లు రావాలా అనేది ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయటం జరుగుతుంది. నాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తి అథారిటీతో చెప్తున్నా, విశ్లేషణ చేసి చెప్తున్నా, 3 కూడా 7 సీట్లు మనం గెలుస్తున్నాం, పార్లమెంట్ గెలుస్తున్నాం. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.